రంగారెడ్డి జిల్లా శాద్ల నియోజకవర్గంలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ దానరా విష్ణువర్ రెడ్డి ఆధ్వర్యంలో ది బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో ఫౌండర్ సినీ నటి అక్కినేని అమల 650 మంది నిరుపేద రైతులకు ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున కంది విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. అక్కినేని అమల రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంపై పరస్పర అపనమ్మకాలను అపోహలను పక్కన పెట్టి అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయం దిశగా వేగంగా మార్పు వస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉంటే నిపుణులను శాస్త్రవేత్తలను ఇక్కడికి రప్పించి రైతులకు అవసరమైతే అవగాహన చేయిస్తారని తెలిపారు. సర్పంచ్ దాండ్రా విష్ణువర్ధన్ రెడ్డి చెరువుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. కరోనాను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరి ధరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాండ్రా విశాల శ్రావణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దాండ్రా విష్ణువర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ సుందరయ్య, వార్డు సభ్యులు కవిత, జంగయ్య, మంజుల, మంగమ్మ, నాయకులు రామచంద్రయ్య, మహిపాల్ రెడ్డి, నరసింహులు, శేఖర్, రామచంద్ర, రాము, సీను, దాసయ్య, శంకరయ్య, సత్యం, కారోబార్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏం లాభం మాకు పూటనే రాదనా? అంత మంది పోతే కట్ అయితే కుక్కర్ పెట్టండి అన్న. అన్న ఆగన్న దర్శనం ఇవ్వండి. మన అందరి తరఫున అమల గారికి ధన్యవాదాలండి. ఈ ఇలాంటి కరోనా సమయంలో అమల గారు ఇక్కడికి విచ్చేసి మనకి ఇంత మంచి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మనము అమల గారి పేరు నిలబెట్టడానికి మనము ఈ విత్తనాలను కరెక్ట్ పద్ధతిలో వాడి మనము అందరం మంచి సాగు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా చిన్న రైతులకి పెద్ద రైతులు ఎలాగూ ఎవరి కుస్తీ వారు పడతారు వారి గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేశంపేట మండలంలోని పాపిడ గ్రామంలో సినీ నటి అమలా అక్కినేని గారు రైతులకు కంది విత్తనాలు అందజేయడం జరిగింది. దీనికోసం గత నెల రోజుల కింద కరోనా వచ్చి అందరూ రైతులు అస్తవ్యస్తుల పాలవుతున్నారని చెప్పి నేను అమల గారి దృష్టికి తీసుకున్నాను ఈ విషయాన్ని. అయితే ఏ రకంగా సాయం చేయాలని అడిగింది మేడం. అయితే రైతులకు ఏం చేసినా కానీ అప్పుడు గుర్తొస్తాయి మేడం, ఏదైనా దీర్ఘకాలికంగా రైతులు గుర్తుండేట్టు చేయండి అని అంటే సరే విత్తనాలు ఇద్దాము అని చెప్పి చెప్పింది. దానికి తోడు ఇంకా నేను ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మొక్కజొన్నలు వేస్తారు మామూలుగా. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు పంట మార్పిడి విధానంలో ఈసారి కందులు కానీ పత్తి కానీ వేయమని చెప్పి సూచించారు మేడం. దానికను మీరు కందులు కానీ పత్తులు కానీ ఏమైనా ఇస్తే బెటర్ అని చెప్తే మేడం దానికి స్పందించి బెటర్ థింగ్ ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేద్దాం మనం అని చెప్పేసి కందులు వేపిద్దాం, ఈసారి కందుల సీడ్ ఇద్దాము, మంచి సీడ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫార్మేషన్ దాంట్లో ఫార్మేషన్ ఈరోజు మా గ్రామంలో రైతులకు అందరికి అందించింది. దాదాపు 650 మంది రైతులకు బ్యాగులు పంపిణీ చేసి